రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సర్కార్ వైఫల్యంతోనే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాలు నీట మునిగాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటికైనా నిద్రమత్తు వీడాలన్నారు. వరద నష్టంపై ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని చెప్పారు. బీజేపీ నేతలు ప్రధానిని రాష్ట్ర పర్యటనకు తీసుకురావాలన్నారు రేవంత్. 38,000 కోట్లతో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ప్రణయిత చెవెళ్లను రీడిజైనింగ్ ల పేరు మీద 140,000 కోట్లకు పెంచిండు. 100 కోట్ల అవినీతి జరిగి 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ఇవాళ నిండుగా నీట మునిగిపోయింది. దీంట్లో డిజైన్ల లోపం ఉంది, నిర్లక్ష్యం ఉంది, కేసీఆర్ అవినీతి ఉంది. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఏఐసిసి ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై సమావేశంలో చర్చించారు. 150 రోజుల పాటు 3,600 కిలోమీటర్లు కొనసాగుతుందని చెప్పారు రేవంత్. మక్తల్ దగ్గర రాహుల్ యాత్ర తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ నుంచి నాందేడ్ వెళ్తుందన్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. 3,600 కిలోమీటర్లు 150 రోజులు జరగబోతున్నది. మక్తల్ శాసనసభ నియోజకవర్గంలోకి ఎంటర్ అయి మక్తల్, నారాయణపేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్ అలా ముందుకెళ్తూ మహారాష్ట్రలో నాందేడ్ నుంచి మహారాష్ట్రలోకి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఏఐసిసి ఆదేశాలతో గాంధీ భవన్ లో వరద బాధితుల కోసం వార్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పార్టీ తరఫున సహాయం అందిస్తామన్నారు నేతలు. రాష్ట్రంలో వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. ములుగు, ఏటూరు నాగారం, చెర్ల వాజేడు, భద్రాచలం ఏరియాలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు నేతలు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రోళ్లవాగు పక్కనున్న బుగ్గ చెరువుకు గండిపడడంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అధికారులతో మాట్లాడి వరద నష్టంపై చర్చించారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు జీవన్ రెడ్డి. ములుగు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏటూరు నాగారంలోని చాలా కాలనీలు, గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించారు సీతక్క. వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెండర్లు, కాంట్రాక్టర్ల పేరుతో కరకట్ట నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఎటు నాగారం, ఇటు మంగపేట గాని, ఇటు రామన్నగూడెం, రామ్ నగర్ అటు ఇంకా కొన్ని అటవీ గ్రామాలు కూడా మనకు అసలు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వము ఎక్కడికక్కడ ఆహార కేంద్రాలతో పాటు వాళ్ళందరికి కూడా శిథిలమైనటువంటి ఇళ్లకు తక్షణ సాయం కింద 1,25,000 ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. భారీ వర్షాలు కురుస్తున్న నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ విల్లెంల ప్రాజెక్టుకు చుక్క నీరు రాలేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రాజెక్టు పూర్తి చేస్తే తనకు పేరు వస్తుందని, అందుకే కేసీఆర్ కక్షగట్టి పూర్తి చేయడం లేదని ఆరోపించారు. సీఎం చెప్పినట్టు టీఆర్ఎస్ లోకి వెళ్తే ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ద్రోహం చేయడం ఇష్టం లేకనే పార్టీ మారలేదన్నారు. ఇప్పటికైనా బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు పూర్తి, మాకు వరదలు వచ్చి రాష్ట్రం మునిగిపోతుంటే మా నల్గొండ, మా నార్కట్పల్లి, బ్రాహ్మణ వెళ్ళిన మునుగోడు మండలాలు, చండూరు లాంటి ప్రాంతాలు ఒక్క చెరువులో కూడా నీళ్లు రావు. నీకు ఎందుకు మానవత్వం, ఎందుకు ఈ విషయంలో స్పందిస్తలేవో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. రాష్ట్రంలో వర్షాలతో దెబ్బతిన్న ఏరియాలో పర్యటించారు కాంగ్రెస్ నేతలు. జిల్లాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.